వన్ బేబీస్ బేబీస్లో ఎక్కువ కనిపించేది అంతగా వర్రీ కానవసరం లేనిది అప్పుడప్పుడు అయ్యే స్పిట్టింగ్ లేదా ఊసివేయటం ఇది సాధారణంగా ఫీడింగ్ తర్వాత ఎక్సెస్ ఫుడ్ లేదా మిల్క్ బయటకు రావడంగా భావించాలి ఇది ముక్కు నోరు నుంచి కావచ్చు సాధారణంగా బర్పింగ్ లేదా తేనుపు వచ్చే క్రమంలో గ్యాస్తో పాటు బయటకొస్తుంది కానీ వాంతి అనేది ఫోర్స్ఫుల్గా నోటి నుంచి ఒక్కసారిగా బయటకు చిమ్మినట్టు అయ్యేది వాంతులు కూడా న్యూబోర్న్లో సాధారణమే అంటే మూడు నెలలలోపు బేబీస్ పొట్టలో కేవలం చాలా కొద్ది క్వాంటిటీ మిల్క్ మాత్రమే వెళ్తుంది ఇంతకంటే ఎక్కువగా ఫీడ్ అయితే వామిట్ చేసే అవకాశం ఉంది కాకపోతే ఈ వయసులో ముఖ్యంగా పన్నెండు వారాలలోపు ఏజ్ ఉన్న బేబీస్ కనుక కంటిన్యూగా వామిట్ చేస్తూ వంద డిగ్రీల కంటే ఎక్కువగా జ్వరం ఉంటే సీరియస్గా పరిగణించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి మిగతా కేసెస్లో కూడా వాంతులు ఇరవై నాలుగు పాటు ఆగకుండా అవుతూ ఉన్నా అలాగే బేబీస్కి ఎనిమిది పాటు అస్సలు యూరిన్ పాస్ చేయకపోతే డీహైడ్రేషన్ అని తెలుసుకోవాలి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి ఇవే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా పొట్టకు సంబంధించినవి వామిటింగ్ వెనుక కారణం కావచ్చు వైరస్ అనే వైరస్ ప్రధాన కారణం ఈ ఇన్ఫెక్షన్స్ బేబీస్ ఎప్పుడైతే వస్తువుల్ని నోట్లో పెట్టుకుంటూ వాటిని ముట్టుకున్న తమ చేతులు నోట్లో పెట్టుకోవటం మొదలు పెడతారో అప్పటి నుంచి మొదలవుతుంది అలాగే కలుషిత ఆహారం నీరు కలుషిత వంటపాత్రలు వీటితో వస్తుంది ఆరు నెలలు మొదలు ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూడొచ్చు అందుకే పదిహేను వారాల వయసులోపు బేబీస్ అందరికీ వైరస్ వ్యాక్సిన్ ఆరు పది పద్నాలుగు వారాల వయసులో తప్పనిసరిగా ఇప్పించాలి ఇది ఎనిమిది నెలలలోపు బేబీస్కి మాత్రమే పనిచేస్తుంది ఇది చుక్కల మందు రూపంలో ఉంటుంది రోటా వైరస్ వలన వచ్చే విరేచనాలు వాంతుల నుంచి ఇది కాపాడుతుంది వాంతులు ఆగకుండా అవుతూ ఉంటే బేబీ శరీరంలో నీటి శాతం తగ్గిపోయి యూరిన్ రాకుండా లేదా వచ్చినా చాలా కొద్దిగా డార్క్ కలర్లో వస్తూ ఉంటే జ్వరం ఉంటే బేబీ ఫీడ్ తీసుకోలేకపోతూ ఉంటే తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి ైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు లైక్